శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం కూటమి గెలుపు కోసం జనసేన ఇన్ఛార్జ్ దాసరిరాజు, జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ నేతలు, కార్యకర్తలు సమిష్టిగా కలిసి ప్రభుత్వ దుర్మార్గపు పాలనను అంతం చేసి జగన్ను ఇంటికి పంపించడమే ధ్యేయంగా ఉధృతంగా ప్రచారం చేస్తున్న కూటమి అభ్యర్థి శ్రీ బెందేలం అశోక్ బాబు అన్నారు. దగ్గరలో ఉన్నారని ప్రజలంతా మీరు ఏ విధమైన గెలుపు ఈసారి మెజార్టీ ఎంత వస్తుందో ఒకసారి వివరంగా మీరు ఈరోజు మీరు అన్ని పరిస్థితులు ఇక్కడ అంటే 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయో ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. ఏ ఒక్క విషయం మీరు తీసుకున్నా అనేక రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీనో, బీజేపీ పార్టీనో అని చెప్పుకోవడానికి కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజుకి కూడా గ్రామాల్లో వాలంటీర్లకు రిజైన్ చేయించి వాళ్ళతోని ఈరోజు కార్యక్రమాలు చేయించి మీరు ఎవరికి ఓటేస్తారో మాకు తెలుసు, తెలిసిపోతుంది, మీ పెన్షన్ లాపేస్తాం, రేషన్ కార్డు లాపేస్తామని ఈ రోజుకి కూడా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి ఈ ప్రభుత్వం మాకొద్దు, మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం మళ్ళీ వస్తే మాకు న్యాయం జరుగుతుంది అని మీరు ఎక్కడ చూసినా, ఏ గ్రామంలో చూసినా, ఈరోజు మీరు ఈ ర్యాలీ ఉదాహరణ తీసుకున్నట్లయితే ఒక అద్భుతమైనటువంటి స్పందన, జస్ట్ ఒక పిలుపుకి స్పందిస్తున్నటువంటి పరిస్థితి. గ్రామాల్లో ఏమైనా సరే సమస్యలు ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ముందుకొచ్చి లేదు మళ్ళీ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటామని కసిగా పనిచేస్తున్నారు. అంటే 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏ రకమైనటువంటి కసి ప్రజల్లో కనిపించిందో అదే రకమైనటువంటి కసి ఈరోజు కూడా మేము గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు చూస్తున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో మీకు అందరికీ తెలుసు ఒక వేవ్ 151 సీట్లతో వైఎస్ఆర్సీపీ గెలుచుకున్నటువంటి పరిస్థితిలో కూడా ఇచ్చాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటం నిరూపిస్తూ గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు దానికి జనసేన కూడా తోడయ్యి ఈరోజు బీజేపీ కూడా తోడయ్యి మేము ముందుకు వెళ్తున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక జనసేన ఇన్ఛార్జ్ గారు అయినటువంటి దాసరిరాజు గారు ప్రతి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు, స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా ఉత్సాహంగా ప్రజలందరూ కూడా ఎదురొచ్చి స్వాగతం పలికి మాకందరికీ తిలకం దిద్దు మరి ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి వాతావరణం ఈరోజు కనిపిస్తుంది. సో మంచి మెజారిటీతో, ఎందుకంటే గతంలో వచ్చిన దానికన్నా బంపర్ మెజారిటీతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం అలాగే కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి నేను గెలుస్తాను అనేది ప్రగాఢమైనటువంటి విశ్వాసం అయితే వ్యక్తం చేస్తున్నాను. మెజారిటీ రావడానికి మీ మీద అభిప్రాయం ఎక్కువగా ఉంది, దాంతోపాటు మీ మిసెస్ కూడా పర్యటన చేస్తారు, మీకు మరింత సపోర్ట్ అవుతుందని ఉద్దేశంలో ప్రత్యర్థి కంటే ప్రత్యర్థి మంచిది లీడ్ అయిన మీకు పోటీ ఇచ్చినా సరే మీరు అంతకంటే ఎక్కువ పోటీ ఇచ్చే పరిస్థితి శ్రీకాకుళం నెంబర్ 1 స్థానం మీదే అని మా అందరూ ప్రజల అభిప్రాయం. బరిలో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా గెలవాలి అనే ఒక ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తారు. చేసే క్రమంలో ఎవరు ఏ రకంగా ప్రజల దగ్గరకు చేరువయ్యారు అనేదే ఎన్నికల్లో ప్రధానమైనటువంటి ఇష్యూ. దానివల్లనే ప్రజలు మనకు ఓట్లేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా నా భార్య పాత్ర ఖచ్చితంగా ఉందని చెప్పుకోక తప్పదు. ఎందుకంటే తను ఆల్మోస్ట్ 1/2 ఆఫ్ ది ఏరియాని డోర్ టు డోర్ టచ్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ సూపర్ 6 పథకాలు రేపు తెల్లవారు ఉమ్మడి ప్రభుత్వం వస్తే ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నారు, ఈ కార్యక్రమాలన్నీ కూడా వివరించే విషయంలో చాలా బాగా ఈరోజు చేసి నియోజకవర్గం మొత్తం కలిసి తిరుగుతూ నాకు చాలా సపోర్టివ్గా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఏదైతే నా వైఫ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి సహాయం ఏ రోజుకి కూడా, ఎందుకంటే ఇది నాది, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి అని ఒక మంచి విశ్వాసంతో ఈరోజు వాళ్ళందరూ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కలగలుపుకుని ఖచ్చితంగా ఒక మంచి మెజార్టీతో మళ్ళీ ఇచ్చాపురం నియోజకవర్గంలో మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం రేపు రాబోతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మొదటి గిఫ్ట్గా ఈ నియోజకవర్గాన్ని ఇవ్వడానికి అన్ని రకాలుగా కూడా మేము సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం.